క్షారు వృత్తిలోకి రిలయన్స్ సంస్థలు వస్తున్నాయంటూ కరీంనగర్లో నాయి బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌక్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిలయన్స్ సంస్థలు సెలూన్ వృత్తిలోకి రావద్దని, క్షారు వృత్తికి వచ్చి కుల వృత్తిదారులకు అన్యాయం చేయొద్దని జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు నీలం మొండయ్య అన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తిలోకి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కరోనా వల్ల దుకాణాలు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. ముఖేష్ అంబానీ తెలంగాణలో 6000 సెలూన్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోందన్నారు. తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటుందని, క్షారు వృత్తి కనుమరుగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సంస్థలు నాయి వృత్తిలోకి ప్రవేశించినట్లయితే ఆయా రిలయన్స్ సంస్థలపై దాడి చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు తమ వృత్తిలోకి రాకుండా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గారు మా క్షౌర వృత్తిలోకి ప్రవేశిస్తుండ అన్నట్టు మాకు తెలియవచ్చింది. కాబట్టి అతను మా వృత్తిలోకి రావద్దు అని, అతనికి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక వనరులు ఉన్నాయి. కాబట్టి ఈ నాయి బ్రాహ్మణ వృత్తిలోకి అతను రావద్దు అని మేము డిమాండ్ చేస్తున్నాం. అతను ఈ బొచ్చుగోరిగే వృత్తిలోకి ఎందుకు వస్తుండో మాకైతే అర్థమవటం లేదు. మేము ఈ కరోనా కష్టకాలంలో వాస్తవంగా మా షాపులు నడవక మా యొక్క కుటుంబాలు రోడ్ల పాలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మేము ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్థికంగా కోలుకున్న పరిస్థితి ఈ ముఖేష్ అంబానీ గారు మన వృత్తిలోకి వచ్చి 6000 సెలూన్లు ఈ యొక్క మన తెలంగాణ లోపల స్థాపించాడు అన్నట్టుగా మాకు తెలియవచ్చింది. దయచేసి ఈ యొక్క నాయి బ్రాహ్మణుల వృత్తికి అతను రావద్దు అని కోరుకుంటున్నాం. ఇది మా నాయి బ్రాహ్మణుల వృత్తిలోకి, క్షౌర వృత్తిలోకి వస్తున్న సందర్భంగా వారి యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగినది. అదేవిధంగా మేము కుల వృత్తిని మా తాతల తండ్రుల నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం, దీనిపైన జీవనోపాధి పొందుతున్నాం. మీరు కనుక మీ రిలయన్స్ సంస్థల ద్వారా మా క్షౌర వృత్తిలోకి వచ్చినట్టయితే మేము జీవనోపాధి మొత్తానికే కోల్పోతామని చెప్పి వేదిక నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క సంస్థల ముందు మా నాయి బ్రాహ్మణ సంఘులు అందరము ఏకదాటిగా మూకుమ్మడిగా దాడులు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా నాయి బ్రాహ్మణులకు మొదటి నుండి జీవనోపాధి ఇది తప్ప వేరే ఏది లేదు. మీకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో దందలు ఉన్నాయి. కానీ మీకు గతంలో కూడా 2007-08లో కూడా మీరు రిలయన్స్లో సంస్థ ద్వారా పెడతా అంటే అప్పుడు కూడా హైదరాబాద్లో దాడి చేయడం జరిగింది. దానికి కానీ అప్పుడున్న ప్రస్తుత ఎంపీ గారు కాల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దానికి సానుకూలంగా స్పందించి మమ్మలను నాయి బ్రాహ్మణులకు ఇది పెట్టద్దు, మీరు నాయి బ్రాహ్మణులు వాళ్ళకే వృత్తి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.